పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరావు. ఈ రోజు నేను మీకు ఒక కొత్త విషయాన్ని తెలియజేయబోతున్నాను. అదేంటంటే, మార్కెట్లోకి కొత్త రకం బంగారం రాబోతుంది. కొత్త రకం బంగారమా, ఇదేంటి అనుకోకండి, ఇది వాస్తవమే. కేంద్రం త్వరలోనే మార్కెట్లోకి కొత్త రకం బంగారాన్ని తీసుకురాబోతుంది. అయితే అసలు ఈ కొత్త రకం బంగారాన్ని ఎందుకు తీసుకొస్తుంది, ఏ సమస్యకి పరిష్కార మార్గంగా ఈరోజు ఈ బంగారం మార్కెట్లోకి రాబోతుంది అనేది ఈరోజు నేను మీకు వివరిస్తాను. యాక్చువల్లీ బంగారం అనగానే ఆడవాళ్ళకి చాలా ఇష్టం, అలానే చాలామందికి ఈ మధ్యన మగవాళ్ళు కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారు బంగారాన్ని. బంగారాన్ని కేవలం ఆభరణంగా మెళ్ళో వేసుకోవడానికి మాత్రమే కాదు, మనం ఫ్లైట్స్, రాకెట్స్ వీటిల్లో కూడా బంగారాన్ని యూస్ చేస్తూ ఉంటారు. దీని గురించి మనందరికీ తెలిసిందే. ఒక విషయం చెప్పాలి అంటే, ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనాలన్నా కట్టాలన్నా ఒకవేళ అమ్మాలన్నా కానీ చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. కానీ బంగారం అమ్మాలన్నా కొనాలన్నా క్షణాల్లో పని. ఇంకా అలానే కాదు, ఇక బంగారం మనం ఈరోజు మెళ్ళో వేసుకోవడానికి, ఏదైనా అవసరం వచ్చినప్పుడు తాకట్టు పెట్టుకొని మళ్ళీ మనం ఆ డబ్బులు వాడుకోవడానికి తెచ్చుకునే విధంగా కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి, లోన్స్ అనేవి వస్తాయి కాబట్టి ఎక్కువగా బంగారం మీద చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇదే క్రమంలో క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతుంది. ఏంటి క్రైమ్ రేట్ అంటే కనుక, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం 32% బంగారం మీద దొంగతనాలు, చైన్ స్నాచింగ్ లాంటివి జరుగుతున్నాయంటూ గవర్నమెంట్ చెప్తుంది. అంటే ఒక విధంగా చూడండి, ఇంకా రానున్న రోజుల్లో ఆడవాళ్ళు బంగారాన్ని మెడలో వేసుకొని బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడేటట్టు కనిపిస్తుంది. అంటే మనం క్లియర్గా చూసుకుంటే కనుక, ఇంకా ఈ క్రైమ్ రేట్ అనేది పెరిగిపోతే, బంగారంకి సంబంధించిన క్రైమ్ రేట్ పెరిగిపోతే నెక్స్ట్ ఎవ్వరు కూడా బంగారాన్ని ధరించి బయటకు రాలేరు. కేవలం లాకర్స్కి మాత్రమో లేదంటే కనుక బ్యాంక్లో తాకట్టు పెట్టుకోవడానికి మాత్రమే బంగారం పనికొచ్చేలా మారుతుంది. ఇంకా అందులోనూ మరొక సమస్య, బంగారం రేటు పెరిగిపోవడం. ఇప్పుడు 22 క్యారెట్స్ గోల్డ్ చూసుకుంటే మనకి తులం బంగారం వచ్చేసి 72,000 పైనే ఇప్పుడు దాని కాస్ట్ అనేది ఉంది. ఇలా రాను అంటే మనకు తెలుసు, ఒకప్పుడు ఈ బంగారం రేట్ ఎంత, 18,000 నుండి కూడా మనం చూస్తూ వచ్చిన వాళ్ళమే. 18,000 ఇక్కడ, 20 ఇక్కడ, 30 ఇక్కడ, ఇప్పుడు 72 పైన వెళ్ళిపోతుంది. అంటే రానున్న రోజుల్లో కనీసం మనం బంగారం, మధ్యతరగతి కుటుంబం వాళ్ళు బంగారాన్ని కొనలేని పరిస్థితికి వెళ్ళిపోతారు. అయితే వీటన్నిటికీ కూడా ఒక పరిష్కార మార్గాన్ని చూపాలి అనుకుంది గవర్నమెంట్. ఇక ఇదే నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ వీటన్నిటికీ ఒక పరిష్కార మార్గాన్ని కనిపెట్టింది. అదే ఈ కొత్త రకం గోల్డ్, దాని పేరే 9 క్యారెట్స్ గోల్డ్. అసలు 9 క్యారెట్స్ గోల్డ్ ఏంటి అనేది చూస్తే కనుక, మనం ఫస్ట్ 22 క్యారెట్స్ గురించి మాట్లాడుకుందాము. ఎందుకు అంటే 9 క్యారెట్స్ గోల్డ్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ మనం 22 క్యారెట్స్ అంటే 24 క్యారెట్స్ గోల్డ్ గురించి కూడా తెలుసుకుందాం. 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ ఏదైనా సరే, ప్యూర్ గోల్డ్ అనేది ఎక్కడ ఉండదు. ఎందుకు ప్యూర్ గోల్డ్ ఉండదు అంటే, మనం చూసుకుంటే కనుక చాలామంది, మేము డబ్బున్న వాళ్ళం కదా, మా ఇంట్లో ప్యూర్ గోల్డ్ ఉంది, గోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయంటారు బ్యాంకులో అయినా సరే. 99% గోల్డ్ మాత్రమే అందులో ఉంటుంది, మిగిలిన 1% లోహం. ఎందుకు అంటే బంగారం చాలా మెత్తగా ఉంటుంది, దానివల్ల ఎలాంటి ఆర్నమెంట్ కూడా మనం తయారు చేయలేం, అట్లీస్ట్ బిస్కెట్స్ని కూడా మనం తయారు చేయలేని సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇందులో లోహం కలిపినప్పుడు ఏమవుతుందంటే, ఆ బంగారం గట్టిపడుతుంది. ఎట్ ద టైం మనకి కావాల్సిన ఆర్నమెంట్స్ అనేవి చేపించుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం చూసుకుందాం, 22 క్యారెట్స్ ఎక్కువగా జనాలు కొనే బంగారం ఏంటి అంటే కనుక 22 క్యారెట్స్ కొంటారు. ఇందులో ఒక తులం బంగారంలో 10 గ్రాములు బంగారం ఉంటే 1 గ్రామ్ లోహం ఉంటుంది. 1 గ్రామ్ లోహం అంటే, ఇక్కడ లోహం అంటే ఏ ఇనుము ఇంకేదో అనేసుకోకండి, ఏమేం కలుపుతారు అంటే రాగి లేదా వెండి. ఇక్కడ 1 గ్రామ్ అనేది కలుస్తుంది. ఇలా కలిసినప్పుడు బంగారం గట్టిపడి మనకు ఒక ఆర్నమెంట్ అనేది బయటకు వస్తుంది. ఏ క్రమంలో, ఒకవేళ మనకు దొంగతనం జరిగినా, అలానే కాస్ట్ పెరుగుతున్న టైంలో కూడా ఒకవేళ దొంగతనం జరిగితే మనం లాస్ అయిపోతాం, కాస్ట్ పెరిగితే అంత కాస్ట్ పెట్టి మనం ఆర్నమెంట్స్ కొనుక్కోలేని సిచ్యువేషన్లోకి వచ్చేసాము. ఇదే క్రమంలో 9K క్యారెట్స్ని తీసుకురావడం అనేది ఒక మంచి పరిష్కార మార్గంగానే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే 9 క్యారెట్స్ బంగారంలో ఏముంటుంది అంటే, ఒక తులం బంగారంలో 10 గ్రామ్స్ గోల్డ్ ఉంటే 5 గ్రామ్స్ లోహం ఉంటుంది. అది రాగి అయినా అవ్వచ్చు, లేదంటే సిల్వర్ అయినా అవ్వచ్చు ఆప్షన్ అనమాట. అయితే మనకి చాలా మంది డౌట్ పడతారు, దీని కాస్ట్ ఎట్లా ఉంటుంది అని. కాస్ట్ ఎట్ ద టైం, వెయిట్ కూడా చూసుకుందాం. మనకి ఇక్కడ 11 గ్రామ్స్
తీసుకుంటే 10 grams గోల్డ్, లోహం 1 gram ఉంది. ఇక్కడ అదే ప్రైస్ కి అంటే అంతకంటే తక్కువ ప్రైస్ కి 10 grams గోల్డ్ వచ్చేస్తుంది. మనకి నెక్స్ట్ వచ్చేసి మిగిలిన 5 grams కూడాను లోహం అనేది కలవడంతో మనకి ఎక్కువ క్వాంటిటీ కూడా మనకి ఎక్కువ వస్తుంది. అంటే తక్కువ గోల్డ్తో మనం ఎక్కువ మంచి మంచి ఆర్నమెంట్స్ లాంటివి చేపించుకోవచ్చు. అట్ ద టైమ్ ఏంటంటే మనకు ప్రైస్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఇప్పుడు ఇది 72K ఉంది అనుకున్నాం అనుకోండి, మన మహా అయితే మనకి ఎంత పడుతుంది, 6K చేంజ్ పడుతుంది. మనకి 1 gram గోల్డ్ వచ్చేసి 6K చేంజ్ అనేది పడుతుంది. అదే మనం ఇక్కడికి వచ్చేసేపటికి ఈ 9 carats గోల్డ్ ఏదైతే ఉందో ఇందులో దాని విలువ ఇంకొంచెం తగ్గుద్ది, అంటే 4-5 అట్లా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే తక్కువ ధరకే బంగారం మనం కొనుక్కోవచ్చు. ఇది మధ్యతరగతి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడేది అనమాట. ఎందుకంటే 72,000-80,000 పెట్టి ఆ గోల్డ్ కొనడం కన్నా 60,000 మనకి వస్తుంది అంటే ఎక్కువగా మొగ్గు చూపేది మాత్రం ఇటువైపు అనమాట. సో ఒక కొత్త పరిష్కార మార్గాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి క్రైమ్ రేట్ని తగ్గించే విధంగా, అలానే బంగారం ప్రియులకు అతి తక్కువ ధరకే చేర్చే విధంగా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, ఏంటి, లోన్స్ వస్తాయా రావా? ఖచ్చితంగా లోన్స్ వస్తాయి. మనకి తెలిసిందే ఇప్పుడు ఒక బంగారం మీద 60% లోన్ అనేది మనకి ఇస్తారు. అంటే ఇప్పుడు మనకి 1 lakh rupees వాల్యూ చేసే గోల్డ్ ఉంది అంటే మనకి 60% అంటే 60,000 rupees మనకి లోన్ రావడం అనేది జరుగుతుంది. అదే విధంగా ఈ గోల్డ్ కూడా మనకి లోన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి అనమాట. సో మనం కూడా లోన్స్ తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, కాకపోతే ఇది దీనికి కూడా 60% అట్లా ఉంటుంది కాబట్టి తక్కువ లోన్ వస్తుంది. అంతేగాని మనకు కావాల్సిన ఆర్నమెంట్స్ అనేవి మన దగ్గర ఉంటాయి. అంటే చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. అతి త్వరలోనే మార్కెట్లోకి ఈ కొత్త రకం 9 carats గోల్డ్ అనేది రాబోతుంది. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. హ్యాపీగా బయట బంగారాన్ని వేసుకొని తిరగచ్చు. ఎందుకు అంటే ఒక ఆర్నమెంట్ పోయిందంటే దాని ఖరీదు లక్షల్లో ఉంటుంది. ఈరోజు లక్షల్లో పోగొట్టుకొని ఆ బాధపడుతూ కూర్చోడం కన్నా కొంచెం తక్కువకే కొనుక్కుంటున్నాం కాబట్టి ఇంకొంచెం మనకి భరోసాగా నిలబడుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, మనకి లోన్స్ అన్నీ అవైలబుల్ ఉంటున్నాయి. ఇక పెరిగిపోతున్న బంగారానికి అదనంగా ఈరోజు 9K carats గోల్డ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం అనేది జరిగింది. అతి త్వరలోనే మార్కెట్లో మనం ఈ 9 carats గోల్డ్ అనేది చూడబోతున్నాం.